సండే జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో క్రికెట్ లవర్స్ కు అసలు సిసలు T20 మజాను అందించాయి. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ విక్టరీ సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ టైం బౌలింగ్ లో ఫెయిల్ అయిన లోకల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. చెన్నై ఇచ్చిన 203 రన్స్ ను చేస్ చేయలేక వరుసగా రెండో మ్యాచ్ ను కోల్పోయింది. తిరిగి సిఎస్కే టీమ్ కెప్టెన్సీని చేపట్టిన ఎంఎస్ ధోని టీమ్ కు సూపర్ విక్టరీని అందించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సిఎస్కే కు ఓపెనర్లు స్టార్టింగ్ నుంచే బౌండరీలతో అదరగొట్టారు. ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే రైజర్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓవర్ కు 1-2 బౌండరీల చొప్పున కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 10 ఓవర్లో 2 ఫోర్లతో 50 పూర్తి చేసుకున్న గైక్వాడ్ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మార్క్రమ్ వేసిన ఓవర్లో 2 సిక్స్లు, ఉమ్రాన్ బౌలింగ్ లో 2 ఫోర్లు, ఓ సిక్స్ తో రెచ్చిపోయాడు. అప్పటి వరకు సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన కాన్వే జాన్సన్ బౌలింగ్ 2 సిక్స్లు, 4 తో హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. 18 ఓవర్లో 99 రన్స్ వద్ద ఋతురాజ్ నటరాజన్ బౌలింగ్ లో అవుట్ అయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చిన ధోని ఓ 4 కొట్టి పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన కాన్వే టీమ్ స్కోర్ను 200 దాటించాడు. సిఎస్కే బ్యాట్స్మెన్లలో ఋతురాజ్ 99 రన్స్, కాన్వే 85 రన్స్ చేశారు. రైజర్స్ బౌలర్లలో నటరాజన్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. భారీ చేజింగ్ లో సన్ రైజర్స్ ఓపెనర్లు విలియమ్సన్, అభిషేక్ వర్మలు శుభారంభాన్ని ఇచ్చిన సిఎస్కే ఫేజర్ ముఖేష్ వరుస బ్రేకుల్లో వికెట్లు తీసి రైజర్స్ ను దెబ్బకొట్టాడు. స్టార్టింగ్ నుంచే 4లు 6లతో రెచ్చిపోయారు హైదరాబాద్ ఓపెనర్లు. ఫస్ట్ ఓవర్లో అభిషేక్ వర్మ 2 ఫోర్లు కొట్టగా రెండో ఓవర్లో విలియమ్సన్ 6-4 తో జోరు పెంచారు. కానీ 6 ఓవర్లో వరుస బాల్స్ లో అభిషేక్ త్రిపాఠీలను అవుట్ చేసి ఫస్ట్ షాక్ ఇచ్చాడు సిఎస్కే బౌలర్ ముఖేష్. నెక్స్ట్ క్రీజ్ లోకి వచ్చిన మార్క్రమ్ ను 17 రన్స్ కే శాంటన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పూరన్, కేన్ విలియమ్సన్ కు తోడుగా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. కానీ కీలక టైంలో కేన్ అవుట్ అవ్వడంతో పూరన్ కు సపోర్టింగ్ చేసే వారే లేకపోయారు. మరోసారి బౌలింగ్ కు వచ్చిన ముఖేష్ శశాంక్, సుందర్లను అవుట్ చేసి చెన్నై గెలుపును ఖరారు చేశాడు. పూరన్ చివరి ఓవర్లో 3 సిక్స్లు, 4 కొట్టి 50 కంప్లీట్ చేసుకుని ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 రన్స్ మాత్రమే చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గైక్వాడ్ కు దక్కింది. సాయంత్రం జరిగిన మ్యాచ్ లో లక్నో ఆల్రౌండ్ షోతో మెరిసింది. కెప్టెన్ రాహుల్ 77, దీపక్ హుడా 52 రన్స్లకు తోడు యంగ్ పేసర్ మోసిన్ ఖాన్ 4 వికెట్లు తీయడంతో అపోనెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 రన్స్ తేడాతో ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 3 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసి మరో మ్యాచ్ లో ఓడిపోయింది. రిషబ్ పంత్ 44, అక్షర్ పటేల్ 44 రన్స్ చేసిన మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. లాస్ట్ 12 బాల్స్ లో 36 రన్స్ కావాల్సి ఉండగా అక్షర్ పటేల్ 2 సిక్స్లు, కుల్దీప్ యాదవ్ 4 సిక్స్ బాదిన ఫలితం లేకుండా పోయింది. లక్నో గెలుపులో కీ రోల్ ప్లే చేసిన మోసిన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.